హాయ్ అండి, వెల్కమ్ టు అనుష్ స్టైల్ కార్నర్. ఈ వీడియోలో మా పెరట్లోని మామిడి చెట్లకి మామిడి పళ్ళు కాసినాయి అండి, అందుకని చెప్పి నేను వీడియో తీస్తున్నాను. పళ్ళు అయితే చాలా బాగున్నాయి, చెట్నీ ముగ్గిపోయినాయండి చాలా పళ్ళు. చిన్నప్పటి నుంచి నాకు మొక్కలంటే చాలా ఇష్టం. నేను పెంచిన మొక్కలు, అవి కాయలు కాసినా పువ్వులు పూసినా అవి చూసుకుని నేను చాలా సంతోషపడిపోయేదానండి. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా అక్కడ ఉన్న మొక్కలు ఎన్ని కాయలు కాసినాయి, ఏం పూలు పూసినాయి అని చూస్తూ ఉంటానండి. చాలా ఇష్టం అన్నమాట నాకు అలా చూడడం. ఇప్పుడైతే మా మామిడి చెట్లకి మామిడి పళ్ళు కాసినాయండి. మా నాన్నగారు నేను కలిసి మామిడి పళ్ళు కోస్తున్నాము వైజాగ్ పట్టుకెళ్దామని. మనం పెంచుకున్న మొక్కలు కాయలు కాసినప్పుడు అవి తినడం చాలా అదృష్టం అని నేను అనుకుంటాను. చాలా హ్యాపీగా ఉంటుందండి నాకు అవి తినేటప్పుడు. ఇక్కడ చెట్టు కింద ఒక పండు అయితే ముగ్గుపోయి రాలిపోయింది, దాన్ని శుభ్రంగా కడిగేసుకుని అక్కడే తినేసాను నేను. బయట నుంచి తెచ్చుకునే వాటికన్నా మన ఇంట్లో కాసిన పళ్ళు కూరగాయలు అవి తింటుంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదండి. చాలా ఆరోగ్యంగా కూడా ఉంటాము. నేనైతే చాలా ఆశగా నేను మొయ్యలేనని మామిడి పళ్ళు కోసేసుకున్నానండి. ఇవన్నీ ఎలా మోసుకెళ్తున్నా కానీ కోసేయటం అయితే కోసేసాను. అమ్మకి నాన్నకి మొక్కలంటే చాలా ఇష్టం, చాలా జాగ్రత్తగా చూసుకుంటారు వాటిని. మా నాన్నగారు అయితే కోసిన పళ్ళన్నీ శుభ్రంగా తుడిసి లట్టపెట్టిలో పెడుతున్నారండి, వైజాగ్ పట్టుకెళ్ళడానికి వీలుగా ఉంటుందని. అలాగే పళ్ళు కూడా తొందరగా మగ్గుతాయని. ఇంతకు ముందు వీడియోలో నిమ్మ చెట్లు చూపించాను కదా, నిమ్మకాయలు కూడా చాలా కాస్తాయి, వైజాగ్ పట్టుకెళ్దామని అవి కూడా కొన్ని కోసుకున్నాను. నిమ్మకాయలు సమ్మర్ కదండి, అందుకని కొంచెం సైజు చిన్నగా ఉన్నాయి, అదే వర్షాకాలం అయితే చాలా పెద్దగా ఉంటాయి కాయలు. మా ఇంటికి వచ్చేసామండి, ఒకసారి అట్టపెట్టి ఓపెన్ చేసి కాయలు ముగ్గునే లేదో చూద్దాము. చూడండి కాయలు ఎంత బాగా ముగ్గునాయో, చెట్టు దగ్గరే కొద్దిగా ముగ్గిపోయినండి, ఇవి చెట్టునే ముగ్గునాయి అన్నమాట. వీటిని అట్టపెట్టిలో ఉంచడం వల్ల ఇంకా బాగా ముగ్గునాయి. వీటికి ఏమీ మందులు పెట్టక్కర్లేదండి, ఇవే ముగ్గిపోతాయి. నేను ఇప్పుడు ముగ్గిన కాయలన్నీ తీసేసి మిగతా కాయలకి మళ్ళీ అట్టపెట్టి ఇలా క్లోజ్ చేసేస్తాను. ఇలా క్లోజ్ చేసి ఉంచడం వలన మిగతా కాయలు కూడా 2 డేస్కి ముగ్గిపోతాయి. షాపుల్లో అమ్మేవాళ్ళు అయితే లేతకాయలు తెచ్చేసి వాటికి మందులు పెట్టి ముగ్గ పెట్టేస్తారు, అవి మనకి టేస్ట్ కూడా అంత బాగుండదు. ఇవి అయితే చెట్టు అయిన కాయలు కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి. సిటీల్లో ఉండే వాళ్ళకి పల్లెటూరులో ఉండే వాళ్ళకి ఇదే డిఫరెన్స్ అండి. పల్లెటూరులో అయితే పెద్ద పెద్ద సైట్లు ఉంటాయి, అందులో వాళ్ళకి కావాల్సిన మొక్కలు వేసుకుంటారు, ఇలాంటి మంచి మంచి పళ్ళన్నీ తింటారు. ఊరు వెళ్ళి వచ్చానంటే మామూలుగా రాను కదండి, ఏయోటి మోసుకునే వస్తాను. చూడండి మా అత్తగారు అమ్మాయి ఇచ్చిన పచ్చళ్ళు ఒడియాలు అన్నీ తెచ్చుకున్నాను అన్నమాట. ఇదేమో ఆవకాయ పచ్చడి, ఇదేమో మాగాయ పచ్చడి, అలాగే ఇదేమో ములక్కాడ ఆవకాయ. ములక్కాడ ఆవకాయ అంటే నాకు చాలా ఇష్టం అండి, నాకు ఇష్టమని చెప్పి అమ్మ పట్టిచ్చారు. ఈ ములక్కాళ్ళు కూడా మా చెట్టుకు కాసినవే, చాలా టేస్టీగా ఉంటాయి. ఇదేమో ఆవాల నూనె అంటండి, మా తోటకోళ్ళు యూపీ నుంచి తీసుకొచ్చింది, మా అత్తగారికి ఒక బాటిల్ నాకు ఒక బాటిల్ తీసుకొచ్చిందనమాట. వాడి చూడాలి ఎలా ఉంటుందో దీని టేస్టు. ఆవాల నూనె వంటల్లో వాడితే చాలా మంచిదంట మన హెల్త్కి. ఇవేమో బూడిద గుమ్మడికాయ వడియాలు అనమాట, మా భీమవరం సైడు ఫేమస్ అండి వడియాలు, చాలా బాగుంటాయి. మనం ఇంట్లో సాంబారు పెసరపప్పు అలాంటివి చేసుకున్నప్పుడు ఇవి వేపించుకుని తింటే చాలా బాగుంటాయండి. మా అత్తగారు ఈ వడియాలు చాలా బాగా పడతారు, నా కోసమని పట్టించారు. నా సంతోషాన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలని నేను ఈ వీడియో చేశానండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.